27 ఏమని వస్తుంది ఇక్కడ మందా కనెక్ట్ చేయాలి కదా మరి టైం అక్కడ 8:20 చేస్తుంది. టైం ఈస్ 3:40 AM గైస్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగే ఇంకెక్కడికి వెళ్తాను, మహేష్ బాబు సినిమా మూవీ రిలీజ్ అయింది కదా, సో గుంటూరు కార మూవీకి అయితే బయలుదేరాము. సేమ్ థియేటర్ సలార్ అయితే ఎక్కడ చూసానో అక్కడికే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మేమున్న ప్లేస్కి. సో మేము ఇంకా బయలుదేరాము, రీచ్ అయిపోయాము. థియేటర్లో చూసారా ఎంత రష్ ఉందో, అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది మహేష్ బాబు ఫ్యాన్స్కి. నేను ఎగ్జాక్ట్గా అనుకున్నాను ఈ మూవీకి అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు అని అనుకున్నాను అనమాట, అన్నట్లే జరిగింది. చాలా మంది జనరల్లీ ఇంకా ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, గుమ్మడికాయ తోటి హారతులు ఇచ్చుకుంటూ దిష్టి తీస్తే చాలా బాగా చేశారనమాట. అండ్ ఇక్కడ పోస్టర్ చూసారా, మహేష్ బాబు కెరియర్లో ఎన్ని మూవీస్ తీసాడో అవన్నీ ఇక్కడ పోస్టర్ పెట్టారు. సో నాకు బాగా నచ్చింది. మా వారేమో ఇంకా లేట్ అవుతుంది, త్వరగా వెళ్దాం వెళ్దాం అన్నారు, అందుకని ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ బైక్స్ చూడండి, ఎన్ని బైక్స్ వచ్చాయో, అసలు పార్కింగే సరిపోలేదు ఆ మూవీ థియేటర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం ఈ సినిమాలో మనం మహేష్ బాబుని చాలా కొత్తగా చూస్తాము. ఇన్ని సినిమాల్లో మహేష్ బాబు అసలు ఈ రకంగా నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా నచ్చేసింది, అంటే ఫ్యాన్ అనే కాకుండా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఇదైతే. ఈ మూవీ కంపల్సరీ సంక్రాంతి హిట్ అని చెప్పుకుంటాను, చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే హనుమాన్ కూడా బాగుందని విన్నాను, ఇంకా నేనైతే ఇంకా చూడలేదు, చూశాక రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇది పర్సనలీ నాకు మహేష్ బాబు సూపర్, త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ ఆ పిక్చరైజేషన్ క్లారిటీ, తమన్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇంకా మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఉంటుంది, ఆ సాంగ్స్ ఇక్కడ ఒకటి క్లిప్ యాడ్ చేస్తాను నేను. మామూలుగా అసలు పేపర్స్ విజిల్స్ అయితే ఇంకా ఒక్క లెవెల్లో వేశారు ఫ్యాన్స్ అందరూ, చాలా బాగా అనిపించిందండి నాకు. ఇంకా హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే ఇంకా ఆమె డాన్స్ లెవెల్ ఎనర్జెటిక్, ఆ ఎనర్జీ లెవెల్స్కి మనం ఇంకా చెప్పక్కర్లేదు. ఆమె పైన కాంప్లిమెంట్స్, భలే వేసింది డాన్స్, ఈమె ఎంత బాగా ఎట్లేస్తుందని అనిపించింది నాకైతే, చాలా బాగా చేసింది డాన్స్ అయితే. అండ్ మహేష్ బాబు దాన్ని మ్యాచ్ చేయడం ఇంకా వేరే విషయం. అండ్ ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్లో అయితే ఇద్దరు భలే చేశారు తెలుసా డాన్స్. మహేష్ బాబు ఇంత బాగా డాన్స్ చేస్తాడా అని అనుకున్నాను నేనైతే, చాలా బాగా చేశాడు. కెరియర్లోనే ఇంత మంచి డాన్స్ ఎక్కడ చేయలేదు మహేష్ బాబు, దట్ ఈస్ ట్రూ, మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఓవరాల్గా ఒక మదర్ సెంటిమెంట్ మూవీ, సో అందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళి చూడొచ్చు, మీరేం ఫీల్ అవ్వద్దు ఎలా ఉంటుందో అనేసి, ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సినిమా వేరే లెవెల్, ఐ లవ్ ఇట్, ఎంత బాగా అసలు మహేష్ బాబు, వావ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ మూవీ నచ్చితే జస్ట్ లైక్, డూ లైక్, కమెంట్, షేర్. బై బై.